తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లబుండ తెలుగోకండ ఎల్ల రుపులుగొలవ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. దీని అర్థం, నేను తెలుగుదేశంలోని తెలుగువారి ఆరాధ్య దైవాన్ని. రాజులందరూ తెలుగునే కీర్తించారు. మాట్లాడటంలో దేశంలోని భాషలన్నిటిలో తెలుగే కలకండయంత మధురంగా ఉంటుంది అని భారత ప్రభుత్వం గుర్తించిన ప్రాచీన భాషలలో తెలుగు ఒకటి. ఏ భాషా సాహిత్యంతో పోల్చినా తెలుగు భాష ప్రాచీనమైనదని, విశిష్టమైనదని, శ్రేష్టమైనదని చెప్పటానికి సందేహించనక్కర్లేదు. ఇది అజంత భాష. తెలుగు భాష వినసొంపుగా ఉంటుంది. తెలుగు మాతృభాష కాని వారికి కూడా తెలుగు మధురంగానే వినిపిస్తుందని ఆంధ్రేయతరుల మాటలే సాక్ష్యం. ప్రముఖ తమిళ ఆధునిక కవి సుబ్రహ్మణ్య భారతి తెలుగును సుందర తెలుగు అన్నారంటే తెలుగు భాష యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. తెలుగు భాష సుసంపన్నం అవ్వటానికి తెలుగు సాహిత్యం తోడ్పడింది. తెలుగు సాహిత్యానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. తెలుగులో సాహిత్యం బలపడటానికి మహాభారత రచన ఎంతో తోడ్పడింది. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ మహాభారతాన్ని తెలుగువారికి ఎంతో గొప్ప ఇతిహాసాన్ని పరిచయం చేశారు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని నానుడి తెలుగునాట బలంగా నాటుకుపోయింది. 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం పతనం జరిగింది. ఆ తర్వాత అద్దంకి రాజధానిగా రెడ్డి రాజ్యం, రాచకొండ రాజధానిగా వెలమరాజ్యం, హంపి రాజధానిగా విజయనగర రాజ్యం ఏర్పడ్డాయి. రెడ్డి రాజ్యానికి ప్రథమాస్థాన కవి ఎర్రన్న కాగా, విజయనగర రాజ్యానికి ప్రథమాస్థాన కవి హరిహర భక్తుడు నాచన సోమన. విద్యారణ్య స్వామి సహాయంతో విజయనగర సామ్రాజ్యం స్థాపించిన అన్నదమ్ములు హరిహరరాయలు, బుక్కరాయలు. నాచన సోమన కవితా వైవిధ్యానికి ముగ్ధులై పెంచుకుల దిన్నె అనే అగ్రహారాన్ని ఇచ్చారు. నాచన సోమన వ్రాసిన అనేక గ్రంథాల్లో కేవలం ఉత్తర హరివంశం మాత్రమే ప్రస్తుతం లభ్యమవుతోంది. నన్నెచోడు కాళిదాసు వ్రాసిన కుమార సంభవాన్ని తెలుగులో అష్టాదశ వర్ణాలతో గొప్ప ప్రబంధంగా తీర్చిదిద్దారు. పాల్కుర్కి సోమనాథుడు రాసిన బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, శ్రీనాథుడు వ్రాసిన శృంగార నైషధం, భీమేశ్వర పురాణం, కాశీఖండం, శివరాత్రి మహత్యం శివకవిత్వంగా చెప్పవచ్చు. పోతన వ్రాసిన భాగవతం తెలుగు సాహిత్యంలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన పురాణ గ్రంథం. కోన బుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం ద్విపద కావ్యం. మొల్ల వ్రాసిన మొల్ల రామాయణం తేట తెలుగు పదాలతో మహిళలు కూడా తెలుగు భాషలో రచనలు చేయగలరని నిరూపించింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగును స్వర్ణయుగం అని చెప్పవచ్చు. తెలుగులో అనేక కావ్యాలు అష్టదిగ్గజ కవులతో రచింపబడటం వల్ల తెలుగు సాహిత్యం మరింతగా వృద్ధి చెందింది. తంజావూరును ఏలిన రఘునాథ నాయకుడు, ఆ తరువాత తంజావూరుని ఏలిన మరాఠాలు తెలుగును విశేషంగా ఆదరించారు. నాటి కాలంలో తెలుగు దక్షిణ పదాన ఎల్లలు లేకుండా విస్తరించింది. తెలుగులోనే ప్రత్యేకంగా శతక సాహిత్యం మరే భాషలో లేని విధంగా వచ్చాయి. భక్తి శతకాలు, నీతి శతకాలు, శృంగార శతకాలు, హాస్య శతకాలు వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. వేమన వ్రాసిన వేమన శతకం, వద్దెన రాసిన సుమతి శతకం, కంచర్ల గోపన్న రాసిన దాశరథి శతకం, దూర్జటి రాసిన కాళహస్తీశ్వర శతకం, ఇంకా నరసింహ శతకం, ఆంధ్రనాయక శతకం, కుమార శతకం, గువ్వల చిన్న శతకం, హంసలదేవి గోపాల శతకం, కృష్ణ శతకం మొదలైనవి ఎంతో ముఖ్యమైనవి. పదకవిత రచనలు కీర్తనలతో తాళ్లపాక అన్నమాచార్యులు, భక్త రామదాసు, క్షేత్రయ్య, త్యాగయ్య గొప్ప సాహిత్యాన్ని మనకు అందించారు. అనంతర కాలంలో తెలుగు భాష ఆధునిక భాషగా కూడా రూపుదిద్దుకుంది. తెలుగు భాష ఆధునిక కాలంలో జవసత్వాలు పొందటానికి బ్రిటిష్ అధికారులు కూడా కృషి చేశారు. ముఖ్యంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తన స్వంత ఖర్చులతో ప్రాచీన కావ్యాలన్నిటినీ సేకరించి పునఃముద్రణకు అవకాశం కల్పించారు. తాళపత్ర గ్రంథాలు, వ్రాతప్రతులను సమీక్షించి ప్రచురించారు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ విలియం బ్రౌన్ నిఘంటువులను రూపొందించారు. సర్ మెకెంజీ తెలుగువారి స్థితిగతులను, చరిత్రను కైఫియత్తుల రూపంలో మనకు అందించారు. ఆధునిక కాలంలో తెలుగు ప్రజలకు మరింత చేరువవ్వటానికి దోహదపడింది. వచన కవిత్వం, గేయం, కథ, నవల,
నాటకం వంటి ప్రక్రియలు ఒకదాని వెంట ఒకటి వచ్చాయి. తెలుగును వ్యవహారిక భాషలో బోధించటం తప్పనిసరి అవసరం అయ్యింది. గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం వంటి వారు వ్యవహారిక భాషలో అనేక రచనలు చేశారు. ముఖ్యంగా గిడుగు రామ్మూర్తి పంతులు గారు తెలుగు వ్యవహారిక భాషలో బోధన జరగాలని పెద్ద ఉద్యమమే చేశారు. ఆయన కృషి ఫలంగానే నేడు తెలుగు వ్యవహారిక భాషలోనే బోధించబడుతోంది. అందుకే ఆయన జన్మదినాన్ని మనమంతా తెలుగు మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తెలుగులో విప్లవ కవిత్వం, ఉద్యమ కవిత్వం కూడా ప్రాచుర్యం పొందాయి. శ్రీశ్రీ కాళోజీ నారాయణరావు గారు వారి యొక్క కవిత్వంతో ఎంతోమందిని ప్రభావితం చేశారు. మాతృభాష తల్లి వంటిది, మాతృభాషలో మాట్లాడటం, మాతృభాషను నేర్చుకోవటం దేశ పౌరులుగా మన కర్తవ్యం. మనం ఎన్ని భాషలు నేర్చినా మాతృభాషను మరవరాదు. మాతృభాష సుసంపన్నం అవ్వటానికి ప్రతి తెలుగువాడు కృషి చేయాలి. ఇద్దరు తెలుగువాళ్ళు ఎదురైనప్పుడు తెలుగులోనే మాట్లాడుకోవటం విధిగా పెట్టుకోవాలి. మాతృభాషలో మాట్లాడుకోవటం వల్ల వ్యక్తుల మధ్య పరస్పర స్నేహ అనుబంధం పెరుగుతుంది. మాతృభాష నేర్వటం, నేర్పించటం పిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. మాతృభాష అంటే కేవలం మాట్లాడుకోవటానికే అని ఇప్పటి యువత భావించడం దురదృష్టకరం. తెలుగు భాష సాహిత్యాలు విశ్వవిఖ్యాతిగాంచాయి. భాష తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి అందజేయబడే సాహిత్య సుగంధం. తెలుగు భాష దాని నుడికట్టు, పద సంపద యొక్క అనుభూతిని ఆ భాషలో చదివినప్పుడే మనం పొందగలుగుతాం. ప్రస్తుత కాలంలో ఆంగ్లం విస్తరించిపోతోంది. తెలుగు భాష మాట్లాడటంలో ఆంగ్ల పదాలు పెరిగిపోతున్నాయి. అలాగే మాతృభాష నేర్వటం కంటే ఆంగ్ల భాష నేర్వడంలో ప్రయోజనం ఎక్కువ ఉంటుందనే అపోహ చాలామందిలో ఉంది. ప్రస్తుతం పోటీ యుగంలో ఆంగ్లం నేర్వటం అవసరం అయినా మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు. మాతృభాషలో చదివితే అర్థమైనట్లు ఇతర భాషల్లో చదివితే అర్థం కాదు. అది మాతృభాష యొక్క గొప్పతనం. మాతృభాష అభివృద్ధికి ప్రజల తోడ్పాటుతో పాటు ప్రభుత్వాల సహకారం కూడా ఎంతైనా అవసరం. ప్రభుత్వం మాతృభాష అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాక మాతృభాష యొక్క ఔన్నత్యాన్ని ప్రచారం చేయాలి. ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ ఉత్తర్వులు, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరపాలి. మాతృభాషను కాపాడుకోవటం ప్రజలందరి కర్తవ్యం.